ఐపీఎల్లో ఇప్పటికే గుజరాత్ అలాగే లక్నో జట్లు అధికారికంగా ప్లేఆఫ్లోకి అడుగుపెట్టగా మిగిలిన జట్లలో కొన్ని జట్లకు మాత్రమే ఇంకా ప్లేఆఫ్కి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న ఆర్సీబీ జట్టు గెలవడంతో రెండు జట్లకి మాత్రం పూర్తిగా ప్లేఆఫ్ ఆశలు ఆవిరైపోయాయి. గుజరాత్ టైటన్స్తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 8 వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో 14వ మ్యాచ్ ఆడిన ఆర్సీబీకి ఇది 8వ గెలుపు కాగా ఆ జట్టు మొత్తం 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి వచ్చింది. అయితే ఇక 4వ స్థానానికి వచ్చిన తర్వాత ప్రస్తుతం 12 పాయింట్లతో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్లు ప్లేఆఫ్ రేస్ నుంచి పూర్తిగా నిష్క్రమించేశాయి. ఒకవేళ బెంగళూరు టీం గురువారం రాత్రి ఓడిపోయి ఉంటే అప్పుడు హైదరాబాద్ పంజాబ్ ఆశలు సజీవంగా ఉండేవి. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ 20 పాయింట్లతో టాప్లో ఉండగా ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ 18 పాయింట్లు, రాజస్థాన్ రాయల్స్ వచ్చేసి 16 పాయింట్లతో, బెంగళూరు జట్టు 16 పాయింట్లతో టాప్ 4లో ఉన్నాయి. ఇక 12 పాయింట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య ఆదివారం చిట్టు చివరి మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్లో ఒకవేళ హైదరాబాద్ గెలిచినా ఆ జట్టు ఖాతాలో 14 పాయింట్లు ఉండడం వల్ల ఆ జట్టు ఇంకా ప్లేఆఫ్కి గుడ్ బై చెప్పేసినట్టే. అయితే శనివారం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య వాకాడే వేదికగా మ్యాచ్ జరగనుండగా ఈ మ్యాచ్లో ఒకవేళ ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే బెంగళూరు టీం ప్లేఆఫ్ రేస్ నుంచి కొద్దిగా నిష్క్రమించే అవకాశం ఉంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ఢిల్లీ ఈ మ్యాచ్ గెలిస్తే 16 పాయింట్లతో 5 నుంచి 4కి ఎగబాగుతుంది. దానికి కారణం బెంగళూరు నెట్ రన్ రేటు మైనస్లో ఉండడమే. ఒకవేళ నెట్ రన్ రేట్ ప్లస్లో ఉండుంటే ఈ పాటికి నేరుగా ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్కి వెళ్ళిపోయేది. వాళ్ళ నెట్ రన్ రేట్ వాళ్ళ కొంప ముందుతోంది. కానీ ఒకవేళ ముంబై జట్టు గెలిస్తే మాత్రం ఇంకొక ఆలోచన లేకుండా బెంగళూరు జట్టు ప్లేఆఫ్కి వెళ్ళిపోతుంది.